రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో విచాంగ తుఫాను కారణంగా ఎదురుగాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. అనేక ప్రాంతాలలో పంటలు పూర్తిగా పాడైపోయి తీవ్ర నష్టాన్ని కలుగజేశాయి. వరి పండించే రైతాంగం శాస్త్రవేత్తలు సూచించిన విధంగా తగు జాగ్రత్తలు చేపట్టి పంట నష్టాన్ని నివారించుకోవాలని మార్టేరు ప్రాంతీయ వరి పరిశోధనా స్థానం సహ పరిశోధనా సంచాలకులు డాక్టర్ ఎం భరతలక్ష్మి కోరారు. వర్షాలకు ముందుగా పంటను కోసిన రైతులు పూర్తిగా ఆరని పండ్లను కుప్పలు వేసేటప్పుడు ఎకరాకు 25 కిలోల ఉప్పును పనలపై చల్లుకుంటూ కుప్ప వేసుకోవడం వల్ల నష్టాన్ని నివారించుకోవచ్చని తెలిపారు. కోత కోసి పొలంలో ఉన్న పనలు వర్షానికి తడిసినట్లయితే గింజ మొలకెత్తకుండా ఉండడానికి 5% ఉప్పు ద్రావణాన్ని పనలపై పడే విధంగా పిచికారీ చేయాలన్నారు. ఒకవేళ పొలంలో నీరు నిలిచి ఉన్నట్లయితే పనలను గట్లపైకి తెచ్చుకొని విడగొట్టి ఉప్పు ద్రావణం చల్లుకోవాలన్నారు. వర్షాలు తగ్గి ఎండ రాగానే పనలను తెరగేసి ఎండబెట్టి నూర్చుకోవాలని తెలిపారు. కళ్ళాల మీద ఉన్న ధాన్యాన్ని వర్షానికి తడవకుండా భద్రపరుచుకోవాలన్నారు. నూర్చిన ధాన్యం 2-3 రోజులు ఎండబెట్టడానికి వీలు కాకపోతే కుప్పలలో గింజ మొలకెత్తడమే కాకుండా రంగు మారి చెడు వాసన వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో నష్టాన్ని నివారించడానికి 1 క్వింటాల్ ధాన్యానికి 1 కిలో ఉప్పు మరియు 20 కిలోల పొడి ఊక లేక ఎండుగడ్డి కలిపి ధాన్యం పోగు పెట్టడం వల్ల గింజ మొలకెత్తకుండా చెడిపోకుండా నివారించుకోవచ్చు. ఎండ కాసిన తర్వాత ధాన్యాన్ని ఎండబోసి తూర్పుర పట్టి నిల్వ చేసుకోవాలి. రంగు మారి తడిసిన ధాన్యం పచ్చిబియ్యం కంటే ఉప్పుడు బియ్యంగా అమ్ముకోవడం వల్ల నష్టాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. పిగులు పొట్ట మరియు పూత దశలో పైరు 1 నుండి 2 రోజుల కన్నా ఎక్కువ రోజులు నీట మునిగితే కంకి పూర్తిగా బయటకు రాకపోవడం, పుష్పాలలో నీరు చేరడం వలన ఫలదీకరణ శక్తి కోల్పోయి తాలు మరియు రంగు మారిన గింజలు ఏర్పడతాయి. గింజ రంగు మారకుండా ఉండడానికి లీటర్ నీటికి 1 గ్రాము కార్బెండిజం లేదా 2 గ్రాముల కార్బెండిజం మరియు ఆంకోజెట్ లేదా 1 మిల్లీలీటర్ ప్రోపికోనజోల్ మందును పిచికారీ చేయాలన్నారు. పాలు పోసుకునే దశలో 2 నుండి 3 రోజుల కన్నా ఎక్కువగా పంట నీట మునిగితే పిండి పదార్థాలు గింజలలో చేరక గింజ బరువు తగ్గి రంగు మారి తద్వారా దిగుబడి మరియు నాణ్యత తగ్గుతాయి. గింజ రంగు మారకుండా ఉండడానికి లీటర్ నీటికి 1 గ్రాము కార్బెండిజం లేదా 2 గ్రాముల కార్బెండిజం మాంకోజబ్ లేదా 1 మిల్లీలీటర్ ప్రోపికోనజోల్ మందును పిచికారీ చేయాలి. గింజ గట్టిపడే దశ నుండి కోత దశ చేను పడిపోకుండా ఉండి నిద్రావస్థ కలిగిన రకాలలో నష్టం తక్కువగా ఉంటుంది. నిద్రావస్థ లేనటువంటి బీపీటీ 5204 వంటి రకాలు నీట మునిగితే గింజ మొలక వచ్చి నష్టం ఎక్కువగా ఉంటుంది. నిద్రావస్థ ఉన్న రకాలలో కూడా చేను పడిపోయి 1 రోజుల కన్నా ఎక్కువగా నీట మునిగినట్లయితే గింజలలో నిద్రావస్థ తొలగి చేనుపైనే మొలకలు వచ్చే అవకాశం ఉంది. దీని నివారణకు 5% ఉప్పు ద్రావణాన్ని చేనుపై పిచికారీ చేయాలి. గింజ తోడుకునే లేదా గట్టిపడే దశలో ఎన్ను యొక్క బరువు వల్ల మొక్కలు కొద్దిపాటి గాలి వర్షాలకే కణుపుల వద్ద విరిగి నేలకు వరుగుతాయి. ఈ విధంగా పడిపోవడం వల్ల పిండి పదార్థం గింజలకు సరిగా చేరక గింజ బరువు తగ్గడం లేదా తాలు గింజలు ఏర్పడడం జరిగి తద్వారా దిగుబడి తగ్గే అవకాశం ఉంది. దీంతోపాటు పడిపోయిన చేల నుండి వచ్చే ధాన్యం రంగుమారి మిల్లింగ్ సమయంలో విరిగిపోయి బియ్యంపై మచ్చ వచ్చే అవకాశం ఉంది. పడిపోయిన చెల్లలో యంత్రాలతో కోయడానికి ఎక్కువ సమయం పడడం వల్ల కోత ఖర్చు కూడా పెరిగిపోతుంది. నష్ట నివారణకు పడిపోయిన చెల్లలో వీలైనంత తొందరగా దుబ్బులను లేపి నిలబెట్టి కట్టెలు కట్టే చర్యలు చేపట్టాలి. దాల్వా నారుమడి దశలో ఉన్న వరి పంట విత్తనం చల్లిన 2-3 రోజుల వయసులో ఉన్నప్పుడు 3 రోజుల కన్నా ఎక్కువ నీట మునిగితే మొలక శాతం గణనీయంగా తగ్గుతుంది. ఈ దశలో వీలైనంత తొందరగా నీటిని పూర్తిగా బయటకు తీసివేయడం వల్ల విత్తనం కూరగాలి పోసుకొని ఎటువంటి నష్టం జరగదు. అలా కాక నీరు తీయడానికి వీలు లేక మొలక దెబ్బతింటే తిరిగి విత్తనం చల్లుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. విత్తిన 7 నుండి 30 రోజుల మధ్యలో నారుమడి 5 రోజుల కన్నా ఎక్కువగా నీట మునిగితే నారు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి నారు నీట మునిగిన 5 రోజుల లోపు నీటిని పూర్తిగా బయటకు తీసివేసి
పంటకు గాలి తగిలేలా చేయాలి. నష్ట నివారణకు నీటిని తీసివేసిన తరువాత 5 సెంట్ల నారుమడికి 1 కిలో యూరియా మరియు 1 కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవడం వల్ల కొత్త ఆకు వచ్చి ఊర్పులకు అందుతుంది. అధిక వర్షాలకు నారుమడి దశలో పంట తెగుళ్ళ బారిన పడకుండా నీరు పూర్తిగా తీసివేసి మొక్క నిదక్కున్న తరువాత 1 లీటర్ నీటికి 1 గ్రాము కార్బెండిజం లేదా 2 గ్రాముల కార్బెండిజం ప్లస్ మాంకోజబ్ కలిసిన మిశ్రమ మందు కానీ కలిపి పిచికారి చేయాలని భరతలక్ష్మి రైతులకు సూచించారు. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.